फलिंचे तीग
adi dambala kelal nenu kodu palisthanu chudandi 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 adi nishabdanga palisthadi kada oka chettu chaala silent ga adi manu telukunda ratri pagalu manaku telukunda melliga perugutu 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 mana building daakese paiki kelipothadu adi అదే ఇప్పుడు నల్లరి చిన్నాయి చూడండి నేను పెద్దగా ఉన్నాను ఇదిగో నన్ను చూడండి నేను పెద్దగా అయిపోయినాను నన్ను చూడండి నీకంటే పెద్దగా అయిపోయాను అని అనుకున్నాంలే కదా సైలెంట్ గా పెరుగుతూ అది ఇది పెద్ద చెట్లు అయిపోయినాయి అయితే మనం చూస్తా ఉన్నాము నేను నిజమైన ద్రాక్షవల్లిని నిజమైన ద్రాక్షవల్లి సత్యమైన ద్రాక్షవల్లి కదా మంచి మరి ద్రాక్ష రసాన్ని ఇచ్చే ద్రాక్షవల్లిగా మనం చూస్తా ఉన్నాం అయితే నాలో ఫలింపని ప్రతి తీగను అది తీసి పారవేయను నిజంగా వరాలు లేకపోతే దేవుడు అడగడు కానీ ఫలాలు లేకపోతే తప్పకుండా అడుగుతాడు కదా లూకాస్ మాట 13వ అధ్యాయం వచ్చేసరికి ఆ చెట్టును కొట్టేయమంటాడు ఈ వ్యవసాయకుడు కానీ ఈ ద్రాక్షవల్లిని ఏం చేస్తామని అంటాడంటే వద్దు ప్రభువా కదా వద్దు ప్రభువా చూద్దాం ఆ మాటలు మరి లూకాస్ వార్త మరి 13వ అధ్యాయం లూకాస్ వార్త 13వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు ఏకవచనంలో 6వ వచనం ఆయన లూకాస్ వార్త 13వ అధ్యాయం 6వ వచనం మరి ఆయన వారితో ఇట్లా చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి నేను నువ్వే అంజూరపు చెట్టు నేనే అంజూరపు చెట్టును అలా ఇక్కడ మనమందరం అంజూరపు చెట్టును అయితే ఒక ద్రాక్ష తోటలో చూడండి నేను చదువుతున్నాను మరి ఆయన వారితో ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నాను అతను దాన్ని పండుగకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కదా సంగమనే ఈ ద్రాక్షవనంలో నువ్వు అంజూరపు చెట్టుగా ఉన్నావు నేను అంజూరపు చెట్టుగా ఉన్నాను నువ్వు అంజూరపు చెట్టుగా ఉన్నావు మీరు అంజూరపు చెట్టుగా ఉన్నారు అది కరెక్ట్ అన్నాడు అతడు దాని పండ్లు వెతకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అయితే అతడు దాని పండ్లు వెతకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుంచి నేను అంజూరపు చెట్టు పండ్లు వెతకు వచ్చినాను కానీ ఏమీ దొరకలేదు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఆయన 3 సంవత్సరాలు అదే హైబ్రిడ్ మామిడి పండు పెడితే 6 నెలల్లో వచ్చేసే పండు ఈ దినాలు హైబ్రిడ్ ప్రపంచంలో ఉన్నాం మనం 1 ఇయర్లో వచ్చేస్తాయి కానీ నిజమైన మామిడి పండు మాత్రము 5 సంవత్సరాలు అవుతుంది 5 ఇయర్స్ సరే ఇప్పుడు ఇంత హైబ్రిడ్ అన్నప్పటికీ కూడా సరే 3 సంవత్సరాల్లో అయినా కనీసం హైబ్రిడ్ అయితే 6 నెలలు సంవత్సరంలో వచ్చేస్తాయి పండ్లు అయితే ఎనీ హైబ్రిడ్ కదా తోట కూడా హైబ్రిడ్ వచ్చేసింది ఇప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చేసింది ల్యాబ్లో కనుక పండిస్తే 1 దినంలో తోట కూడా తయారవుతుంది ల్యాబ్లో పండించిన టమాటాలు 24 అవర్స్లో టమాటాలు వచ్చేస్తాయి 24 గంటల్లో అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఇక్కడ 3 ఏళ్ళ నుంచి అంటున్నాడు చూడండి ఆ టైం చెప్తా ఉన్నాడు గర్భధరించు 3 ఏళ్ళ నుంచి నేను అందులో చెట్టున పండ్లు వెతకవచ్చునని నేను ఏమీ దొరకలేదు దీన్ని నరికి మేము తినాలనే భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను తన తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే వేస్తుంది దీంతో పని లేదు ఇది పనులే కాసలేదు పనులే లేదు దీంట్లో దీన్ని నరికి చేసిన దేవతలు చెప్తా ఉన్నాడు తోట మాలితో చెప్తున్నాడు ద్రాక్ష తోట మాలితో చెప్పాను అది 7వ వచనం చివరిలో చూస్తాను ఇది చాలా ఈజీగా తీసుకుంటాం మనం చాలా ఈజీగా తీసుకుంటాం దీన్ని మరి నరికించి వేయము అనేది చాలా చిన్న మాట గమనించండి దానికి పెద్ద అర్థం కనుక తీసుకుంటాం మనకు అర్థమయ్యే భాషలో తీసేసి దీన్ని భూమి నుంచి ఈ భూమి నుంచి తీసేసే అవసరం లేదు దీంతో ఇది ఒక హెచ్చరిక మనకి క్రైస్తవ సంఘానికి ఒక హెచ్చరిక ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని చూస్తా ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు 20, 30, 40, 50, 60, 70, 80 ఇయర్స్ కదా ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఇప్పుడైనా పనిపిస్తుంది రేపైనా పనిపిస్తుంది వచ్చే సంవత్సరం అయినా నేను నెరవేర్స్తాను రివైవల్ మీటింగ్ పెట్టి చెప్పిస్తాను కదా అభిషేకింపబడిన దాసులతో వాక్యం చెప్పిస్తాను అప్పుడైనా పలిస్తుందేమో అప్పుడైనా ఆరోగ్యం ఉందేమో అంటే ఉందో లేదు లేదు అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 13వ అధ్యాయంలో అంటా ఉన్నాడు ఇప్పుడు మరి తోటమారి మాట్లాడుతూ ఉన్నాడు అయితే వాడు అయ్యా
నేను దాని చుట్టూ త్రవ్వి 21 సంవత్సరం కూడా ఉండను. కదా న్యూ ఇయర్కి ఎప్పటికి ఈ మాట చెప్పుకునేవాడిని, ఎప్పటికి న్యూ ఇయర్కి పెట్టా ఉంటాను. కంట్రోల్ లేదా, నేను దాని చుట్టూ త్రవ్వి 21 ఈ సంవత్సరం కూడా ఉండలేము. అలా టైం ఇస్తున్నాడు దేవుడు గారు టైం. దేవుడు గమనించండి, నీకు తప్పకుండా టైం ఇస్తాడు దేవుడు. నరకంలో ఉన్నవాడంట వాళ్ళ అనుకుని ఎట్లా ఉంటాయి అంటే, ఒక్క ఛాన్స్ ఈ ప్రభా, ఒక్క ఛాన్స్ నేను భూమి మీద పోయి మారవలసి ఉంటా. ఒక్క ఛాన్స్, ఒక్కటే ఛాన్స్ మన భూమి పోయి మేము మారవలసి ఉంటాం. ఛాన్స్ పోలేదంటారు దేవుడు, వినిపించలేదంటారు దేవుడు. ఒక్కసారి వినిపించిన వారికి గమనించిన తీర్పు తప్ప జీవితకాలం చర్చలో ఉండి మారవలసి ఉండగా చచ్చిపోతే ఎంత తీర్పు ఉండదో అది. ఎన్నిసార్లు చెప్పుకుంటాడో దేవుడు వారికి, ఎంత కష్టం అది, ఆ తీర్పు ఎంత కష్టమైంది అది మేము చూస్తా ఉన్నాము. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి 21 సంవత్సరం కూడా ఉండేము, అది ఫలించిన సరి, అది ఫలించిన సరి లేనేట నరికించి వేయమని అతనితో చెప్పాడు. చాలా బాధకరమైనది కదా. మరి యోహాను భక్తులు బాప్తిస్తించి యోహాను భక్తులు అంటారు, మరి యోహాను సువార్తను అంటాడు, ఇదిగో గొడ్డలి చెట్ల వేరు ఉంచబడినది అంటాడు. హెచ్చరిక అది, తయారుంది గొడ్డలి జాగ్రత్త, నరకం చేస్తాడు ఆయన. ఫలం లేకపోతే వెరకం చేస్తాడు, ఫలం లేకపోతే ఫలం లేదు. కానీ ఈ యొక్క మరి ఫలాలు తప్పకుండా ఉండాలంట, మనలో ఫలం ఉండాలి తప్పకుండా. అది ఆ ఫలం కలిగి 5:2 మనం చూస్తాం, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళిత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశాయము, తొమ్మిది. కదా ఒకటే ఫలం అది, దాంట్లో ఫలం తీసుకొని చూస్తాం. అయితే దాంట్లో ఈ 9 నీలో ఉన్నాయి. ఒకసారి ఒక చెక్ చేసుకోవాలి క్రైస్తవుడిగా, 8 క్రైస్తవుడిగా నువ్వు కదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ప్రేమ నాలో ఉన్నదా, సంతోషం నాలో ఉన్నదా. బయట సంతోషం కాదు, సినిమాలు శిఖరాలకు ఇచ్చే సంతోషం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఆనందం అన్నమాట. పరిశుద్ధాత్మని ఆనందం దేవుని రాజ్యం అంటే, రోమీలకు రాసిన పత్రిక 14:17 వచనంలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మైందని ఆనందము. ఇది ఏమి లేకున్నా సంతోషం ఉంటుంది, మనము పస్తున్నా సంతోషం ఉంటుంది. బయట సంతోషాల కంటే హృదయంలో ఆ సంతోషం, రక్షణ ఆనందం అది ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి అనుభవించి చూడండి, చాలా అద్భుతం. కాబట్టి ఈ సంతోషము మనలో ఉండాలి, ప్రేమ, సంతోషం, సమాధానం. సమాధానం మన హృదయంలో ఉండాలి, దేవుని సమాధానం, దేవుని సమాధానం మనలో ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, ఆశనీయం. దయచేసి దగ్గర ఉంటాం చర్చలో మనం, ప్లీజ్ దయచేసి కొంచెం విషయాలు చేసి తీసుకోవాలి, కొంచెం నిద్రపోదు దయచేసి ప్లీజ్, నేను తొందరగా ముగిస్తాను. అయితే మనం చూస్తూ ఉన్నాము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం. అయితే ఈ ఫలాలకు వ్యతిరేకంగా, ఈ ఫలాలకు వ్యతిరేకంగా కొన్ని ఆ ఫలాలు చూస్తాం, ఆ డిఫరెంట్ ఫలాలు అవి చూద్దాం. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 5 ఉంటుంది మనం చూద్దాం. గలతీ 5:22 నుంచి గమనిస్తే 22 పక్షుదాత్మ ఫలం ఉంటుంది. ఆ పైన గమనిస్తే ఇవి మీద ఫలాలు, ఇవి కారు ద్రాక్షలు అన్నమాట. కారు ద్రాక్షలు చూడండి, 19 నుంచి మనం గమనిస్తే శరీర కార్యములు స్పష్టమైనవి. అవి అనగా జారత్వము, అపవిత్రత, కమలత్వము, విగ్రహార్ధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, వస్త్రములు, క్రోధములు, రక్షములు, వేదములు, విమతములు, అసూయ మద్దతులు, అల్లరితో కూడిన ఆడపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను ముందు చెప్పిన ప్రకారం వీటి వాటిని చేయవాలి దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడని మీద స్పష్టంగా చూస్తున్నాను. ఎంత బాగా, ఎంత స్పష్టంగా అపోస్తలుల పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఈ రాష్ట్ర మాటలు. ఇవేమో కారు ద్రాక్షలు అంట. ఒకసారి కారు ద్రాక్షల గురించి యెషయా గ్రంథంలో మరి దేవుడు మాట్లాడతాడు, ఇక్కడ కూడా మాట్లాడతాడు. 27:5, 27:5 సేమ్, కొన్ని డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా మరి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దయచేసి మరి స్పష్టంగా కావాలనుకుంటే 5 దానికోసం ఇప్పుడు
యెషయాగ్రంథం 5వ అధ్యాయం దానిక మనం గమనిస్తే చూడండి ఇక్కడ అంటున్నాడు మొదటి నుంచి ముందుదాం యెషయాగ్రంథం 5వ అధ్యాయం నా ప్రియుని గురించి పాడదని వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాడిని గురించి పాడదని వినుడి సత్వ గల భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండను కదా నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ప్రియుడెవరు యేసు ప్రభు పరమగీతాలు ప్రియుడెవరు అంటే యేసు ప్రభు అయితే ఆ ప్రియునికి ఒక ద్రాక్ష తోట కదా మెథడిస్ట్ సంఘము పొరపడిన మెథడిస్ట్ సంఘము ఆయన ద్రాక్ష తోట కదా సార్వత్రిక సంఘాలని ఆయన ద్రాక్ష తోటలే అయితే చూడండి ఇప్పుడు అంటా ఉన్నాడు సత్వ గల భూమి గల మరి కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏది అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే శ్రేష్టమైన వారుగా చేస్తున్నాడు అంటే శ్రేష్టమైన వారు అంటే పుట్టుకతో కాదు మధ్యలో మనం మారుమనుకుంది ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి శ్రేష్టమైన వారుగా తయారైనాం చూడండి ఇప్పుడు అంటా ఉన్నాడు ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్ళను ఏరి అనే మాట మనం చూస్తున్నాం కదా రాళ్ళు మన జీవితంలో ఉండదు మన జీవితంలో దేవుడు మనకు మాంసం కూడా ఇచ్చినారు కానీ రాత్రి గుణాలు ఇవ్వలే రాత్రి గుణాలు తీసేస్తాడు దేవుడు ఏ శైలి 36వ అధ్యాయంలో మనం చూస్తాం రాతి గుండెను తీసేసి మాంసపు గుండెని ఇచ్చినాడు రాళ్ళను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను దాని మధ్యలో గురుజు ఒకటి వేయించి ద్రాక్ష పట్టిని తొలగించాను చూడండి ఇప్పుడు అంటా ఉన్నాడు ద్రాక్ష పండ్లు ఫలిపోవాలని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచింది కారు ద్రాక్షలు అంటే చేదైన ద్రాక్షలు కాచిందంట అది దేవుడు మేము శ్రేష్టమైన ద్రాక్షలుగా చూస్తా ఉన్నాడు మరి కారు ద్రాక్షలు ఎటు నుంచి వచ్చినాయని కదా కారు అందుకే ఏసుప్రభు ఏమంటాడంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని నిజమైన ద్రాక్షవల్లి అంటే చెడ్డ ద్రాక్షవల్లి కూడా ఉంది చేదు ద్రాక్షవల్లి కూడా ఉంది విషమించే ద్రాక్షవల్లి కూడా ఉంది అని అర్థం నిజమైన ద్రాక్షవల్లి ఆయనైతే కదా మనం ఏమంటాం అది తీగలు అంట మనం తీగలు అయితే మనం చూస్తాం ఇక్కడ వచ్చినాల్లో ఆయన ఏం ఈ దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన దాని మధ్యలో గురుజు ఒకటి వేయించి ద్రాక్ష రొట్టిని తొలగించను అంటే ఆయన చూస్తా ఉన్నాడు కనగిస్తేమని చూస్తా ఉన్నాడు దాంట్లోంచి శ్రేష్టమైన రసం వస్తుందని చూస్తా ఉన్నాడు ద్రాక్ష పండ్లు ఫలిపోవాలని ఎదురు చూచుండేను కానీ అది కారు ద్రాక్షలు కాచని ఫ్రంట్లో ఎరుసలేంతో అంటా ఉన్నాడు కావున ఎరుసలేము నివాసులారా యూదా వారులారా నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం తీర్చాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇక్కడ అంటున్నాడు చూడండి ఇక నాలుగు వచ్చిన అది ద్రాక్ష పండు కాయని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమే ఏడు వేస్తున్నాడు దానికి మంచి మరి దాన్ని ఫ్రూని కూడా చేస్తున్నాడు అంటే కట్ చేసినాడు కూడా కొన్ని భాగాలు కట్ చేసినాడు కూడా కొన్ని తీగలు కట్ చేసినాడు కూడా మళ్ళీ ఫలించడానికి కదా ఏదైనా చెట్టు పెరగడానికి మనం ఏం చేస్తామంటే పక్కన శాఖలు కట్ చేస్తాం బ్రాంచెస్ కట్ చేస్తాం మనం అది పైకి ఎదగడానికి కదా మన జీవితంలో కూడా కొన్ని కట్ చేసేస్తాడు దేవుడు బాధ నిజమే మనకి కానీ బాధ అయినప్పుడు చాలాసార్లు చర్చలు మానేయడం బాధ అయినప్పుడు ఏం దేవుడు నాకు చేస్తున్నాడు అని చర్చలు మానేయడం ప్రార్థనకు రాకుండా మానేయడం కదా ఇట్లా చేస్తూ ఉంటాం మనం అయితే ఇక్కడ మనం చూస్తే కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించుడి ఇప్పుడు ద్రాక్ష ఏం చేస్తాడన్నా కారు ద్రాక్షలు రాచింది ఆయన ఎదురు చూసింది మంచి ఫలాలు తీయటి ఫలాలు శ్రేష్టమైన ద్రాక్ష రసము అయితే చేదు ద్రాక్షలు వచ్చేసినాయి బాధైందా కాదా బాధైతే చూడండి మొన్న టీవీలో మరి ఇప్పుడున్న గవర్నమెంట్ చూపిస్తున్నారు వారు పామ్ ఆయిల్ చెట్లు వేస్తున్నారంట పామ్ ఆయిల్ చెట్లు పామ్ ఆయిల్ చెట్లు వేసినప్పుడు అవి పెరిగినాయి పెరిగినప్పుడు పామ్ ఆయిల్ పండ్లు వస్తాయి దాంతో ఆయిల్ ఇస్తారు అది పామ్ ఆయిల్ ఫ్యాషన్ షాప్ అమ్ముతూ ఉంటారు అయితే ఆ పామ్ ఆయిల్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు చెట్లు బాగా పెరుగుతున్నాయండి కానీ దాని టైం అయిపోయినప్పుడు పండ్లు కాయలేదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ విత్తనాలు ఉన్నారు మాకు నాసి రకము విత్తనాలు ఇచ్చినారు ఈ నాసి రకం విత్తనాలు ఇస్తే ఈ పామ్ చెట్లు అన్ని పైకి పెరిగినాయి కానీ పండ్లు కాలేదు నాసి రకం ఇచ్చినారు మనకి వాటిని పట్టుకొని అరే చేయండి మా టైం వేస్ట్ అయింది మా భూమి వేస్ట్ అయింది మా కష్టాలంత వేస్ట్ అయింది పండ్లు లేవు ఆయిల్ కూడా లేదు ఎంత కష్టము చాలా పెద్ద పెరిగినాయి
దాంట్లో ఫలాలు లేవు, రైతుకి ఎంత నష్టం వస్తుంది. అయితే ఇక్కడ అంటాడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ చూడండి ఐదో వచనం, ఆలోచించుడు నేను నా ద్రాక్ష తోటం చేయవు కార్యములు నీకు తెలియజెప్పదను, నేను అది మేసివేయబడినట్లు దాన్ని కంచెను కొట్టివేసేదను. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, వినకుండా ఏం చేస్తాడంటే మన కంచెను కట్ చేస్తాడంటే మనకు ఇక పెనాల్టీలే పెనాల్టీ పెనాల్టీలే పెనాల్టీ, దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. నేను అది మేసివేయబడినట్లు దాన్ని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాన్ని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తున్నాను. ఒకప్పుడు కాచినాడు దేవుడు. అది మనం పాట పాడుకుంటాం, ఇంతకుముందు పాట పాడుకున్నాం కదా 401 పాట ఆంధ్రప్రదేశ్ కీర్తనలో, దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన దుర్గము, అభయము అభయము అభయమని పాడుకున్నాం. ఆశ్రయం ఉన్నదిగా దేవుడు ఫలించే టైం ఇచ్చినప్పుడు ఆ ఫలాలు ఫలించకపోతే ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే అభయాన్ని తీసేస్తాడు, ఆశ్రయాన్ని తీసేస్తాడు. ఇప్పుడు చూసాం ఏం చేస్తాను దాన్ని, ఆ తోటను ఏం చేస్తాడు, అది త్రొక్కబడినట్లు దాన్ని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తుందను. భద్రపరిచే దేవుడు పాడు చేస్తాడు కూడా, గమనించండి, భద్రపరిచే దేవుడు కూడా పాడు కూడా చేస్తాడు ఆయన, గమనించండి పాడు కూడా చేస్తాడు ఆయన. అయితే చూడండి, అది శుద్ధి చేయబడదు, పాలతో త్రోవబడదు, దానిలో గచ్చ పొదలను బలగట్టసే చెట్లను బలిసిండును. ఇంకో మాట చూడండి దాని మీద ఐదవ చూరలో, దాని మీద వర్షింపగలదని మేఘములకు ఆక్రయించదను. చాలా భయంకరం ఇది చూడండి. మరి ఎక్కువగా డ్రై ఏరియా అంటే మనం చూస్తాము వర్షాలు లేని ప్రాంతం ఏదంటే అది రాయలసీమలో అనంతపురం జిల్లా ఉంది. పెద్ద పెద్ద అక్కడ నేను చూసినాను పెద్ద ఏరియా మొత్తం అన్నీ కూడా మట్టి కలర్లో ఉంటాయి, అస్సలు వర్షం పడదు, ఉండదు అంతగా వర్షం పడుతుంది, అక్కడ వర్షం పడదు. ఏం చేపం రోజుసారి ఏం చేపం ఇది, తోటలు లేవు, వర్షం లేవు, ఆ ప్రాంతం అంతా డ్రై, వర్షాలు ఉండే అస్సలు ఉండే వర్షాలు. అది ఇక్కడ ఏమంటున్నాడు, దాని మీద వర్షింపగలదని మేఘమునకు ఆగ్రహించేదను. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు 7వ వచనంలో, ఇశ్రాయేల్ వంశము సైన్యముల కలుపుదేవు యెహోవా ద్రాక్ష కూడా యూదా మనుషులు ఆయనకి ఇష్ట వనము, ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడను, నీతి కావాలని చూడగా రోదనము వినబడను. ద్రాక్ష దేవుడు పెనాల్టీ ఇస్తా ఉన్నాడు, దేవుడు ప్రేమించే దేవుడు పెనాల్టీ కూడా ఇస్తాడు, న్యాయమూర్తున్న దేవుడు అయినా. కాబట్టి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా దాన్ని వాడుకుంటున్నావు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఏ రీతిగా దాన్ని నువ్వు వాడుకోగలుగుతా ఉన్నావు, ఏ రీతిగా దాన్ని నువ్వు ఫలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు మనం 27వ అధ్యాయం కోసం విషయంలో 27వ అధ్యాయంలో కనుక గమనిస్తే 3వ వచనం, యెహోవా అని నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవరును దానికి రాకున్నట్లు దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. చూడండి మళ్ళీ ఆ వచనం అంటాడు, నా యొక్క క్రోధం మీద నాకు మీరంటే కోపం లేదు, దేవుడు అంటున్నాడు నా యందు క్రోధం లేదు, గచ్చ పొదలను బలరట్టసి చెట్లను ఒకవేళ నుండిన ఎడలా యుద్ధము చేయని వారిని నేను వాటిలోనికి వడిగా తెచ్చి తప్పక వాటిని కాల్చివేయదు. నిజంగా నీవు ఒక అంజరపు చెట్టువి, నేను ఒక అంజరపు చెట్టును, నువ్వు ఒక ద్రాక్ష వల్లివి, అంటే ద్రాక్ష వల్లి కొమ్మ వల్లువు. అయితే నువ్వు ఫలిస్తా ఉన్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు 2024లో పెట్టాడు మనల్ని, 24లో పెట్టినాడు కదా, ఇదే చివరి సమయం ఏంటి, ఇదే చివరి సంవత్సరం ఏంటి పరిస్థితి, ఈ సంవత్సరం కూడా అంటే నువ్వు లూకాసువార్త 13వ అధ్యాయంలో ఈ సంవత్సరం కూడా ప్రభా ఒక సంవత్సరం ఉండని ఒక ఛాన్స్ దానికి, ఒక సంవత్సరంలో నా చెట్టు ఛాన్స్, ఆ తర్వాత నేను చూస్తాను దాన్ని నెరవేస్తాను. కాబట్టి దేవుని ఓపికను మనము ప్రశ్నిస్తూ ఉంటాం, ఓపికను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఓపిక కనుక దేవునికి నశించింది అనుకోండి, దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు అయినా కొందరు జీవితకాలం ప్రయమిస్తాడు, కొందరికి ఒకే అవకాశం ఇస్తాడు, కొందరికి మల్టిపుల్ అవకాశం ఇస్తాడు దేవుడు. అయితే ఆ అవకాశాలు కనుక నువ్వు వాడుకోకపోతే తప్పు దేవుడికి కాదు నీదే, తప్పు దేవుడికి కాదు నీదే.
కదా మనం విలీగర్ గారు చెప్పినారు ఒకసారి మెర్లిన్ మాన్రాయ్ చాలా అందుకే ఆమె యుఎస్లో మంచి ఫిల్మ్ యాక్టర్ ఆమె ఆమెకు చెప్పినట్టు దేవుడిగో దేవుడు నీతో మాట్లాడమని నాకు చెప్తా ఉన్నాడు నువ్వు మారు మనసు పొందమని దేవుడు చెప్తా ఉన్నాడు నేను నీతో మాట్లాడాలి 5 నిమిషాలు నేను మాట్లాడాలి నాకు టైం అంటే ఆమె ఆలోచన చేశాను అంట నీ దేవుడితో చెప్పండి నాకు టైం లేదని చెప్పండి అన్నాను నీ దేవుడితో చెప్పండి నాకు టైం లేదంట నీ దేవుడికి టైం ఇచ్చేటంత టైం నా దగ్గర లేదని చెప్పన్నాను లేదన్న మాట నువ్వు నీకు నీకు చాలా మేలు జరుగుతుంది అని బిల్లీ గారు నాకు చెప్తే ఆయన అస్సలు లేడా అయితే గమనించి అదే సంవత్సరంలో ఆమె ఇంతవరకు తెలియదు ఆమె మిడ్ నైట్లో చనిపోయింది ఎందుకు చనిపోయింది ఎందుకోసం చనిపోయింది ఎవరి కోసం చనిపోయిందో తెలియదు చనిపోయింది అదే సంవత్సరంలో గమనించండి దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉంటాడు నేను ఎన్నిసార్లు హెచ్చరించవచ్చు ఎన్నిసార్లు దేవుడిని చెప్పిండొచ్చు నీ జీవితాన్ని మార్చుకో భయభక్తుల్లోనికి రా భయభక్తుల్లోని నష్టమే ఉందని మనకి నష్టమే మనం ఉందా మనకి నష్టం లేదే మనకి లాభమే ఉంది సమాధానం దొరుకుతుంది దీవించబడతాం దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మనకు మేలు సిద్ధం చేస్తాడు ఇన్ని ఉన్నాయి అయితే దీనికి బయట మనకు భద్రత లేదు దీవెన లేదు ఆశీర్వాదం లేదు అది ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు యోహాను సువార్త చూద్దాం యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇంకా స్పష్టమైన మాటలు ఉన్నాయి చూడండి ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపాలని దానిలో పనికిరాని తీగలను తీసుకుని మనం మారు మనసు పొందినా కూడా కొన్ని పనికిరాని తీగలు ఉంటాయి మనలో పనికి మారి పనికిరాని తీగలు ఉంటాయి ప్రభావం అన్ని వదులుతాను ప్రభావం ఇది ఒకటి పెట్టుకుంటా మన చాయిస్ మన ఇష్టం అదే అన్నమాట అన్నీ బాగున్నాయి ఇది ఒక్కటి పెట్టుకున్న ప్రభావం అంటాం మనం చాలాసార్లు అయితే దేవుడు అంటాడు దాని ఒక్కటి బట్టి దేవుడితో అయిపోతాను కాబట్టి మనం చూస్తాము ఆయన ఏం చేస్తారంటే కట్ చేస్తారంట కట్ చేస్తారు కట్ చేసినప్పుడు బాధ వస్తుంది తప్పకుండా కొంతమంది మారు పొందుతారు ఫ్రెండ్స్ని కోల్పోతారు కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాటిని పోగొట్టుకుంటారు దేవుని కోరు అది అది మన మేలు కొరకే అనేది దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నాయన నిలిచిండు మీ అందు నేను నిలిచిందును కండిషన్ నాకు నిలిచిండండి నేను కూడా మీరు నిలిచుంటాను తీగే ద్రాక్షలను నిలిచిండే కానీ తనంతట తానే ఎలాగ పలింపదో అలాగే నేను నిలిచిండే కానీ మీరును పలింపరు ద్రాక్షలను నేను తీగను మీరు ఎవరు నాయన నిలిచిండు నేను ఎవరైనా నిలిచిందని వాడు బహుగా ఫలించడు నాకు వేరుగామని మీరేమీ చేయలేరు చూడండి నాకు వేరుగా ఉండి వేరేం చేయలేదంటే మనం అనుకుంటా అది ఈశ్వరమే నా దేవుడు ఈశ్వరమే నా దేవుడు నేను వేరు పెట్టా ఉంటా అనుకోవచ్చు కదా ప్రార్థన లేదు సహవాసం లేదు సంఘాలన లేదు ఎట్లా పలిస్తానండి దేవుడు ఒక సంఘాన్ని మన సంఘాన్ని పెట్టాడు ఇక్కడ సహవాసం కూడా పెట్టాడు చూడండి యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు ఎవరితో పనిచేస్తున్నాడు ఆయన పరిశుద్ధితో పనిచేయలేదు అవిశ్వాసులతో దొంగలతో వేషధారణ పరిశ్రమలతో దేవుడు లీడర్ చెప్పుకునే సద్దుపాయులతో పొలిటికల్ లీడర్స్ అయిన ఎరోతీలతో పనిచేస్తున్నాడు ఆయన దొంగలతో వేషలతో ఆయన పనిచేస్తున్నాడు మరి నేను మహాపరుషులు మనం అనుకుంటాను మనం ఆ ఫేక్ నుంచి బయటికి రావాలి మనం దేవుడు యేసుప్రభు పరిచర్య పాపులతోనే ఉంది మనం ఏమనుకుంటామంటే అరే వీళ్ళ అవిశ్వాసం వీళ్ళతో నాకే పని ఆయా వాళ్ళు తక్కువలు వాళ్ళు ఎటువంటి యేసులో మారు మనసు పొందినతో పరిచయం చేయలేదు మారు మనసు పొందిన మధ్య అస్సలు పరిచయం చేయలేదు బాగా అర్థం చేసుకుని సువార్తను ఆయన పనిచేసింది పాపులతో పనిచేస్తున్నాడు చాలా మంది పరిచయం అన్నారు అరే ఏంది మెస్సే అంటాడు దేవుడు అంటాడు ఏది పాపులతో తిరిగి కూర్చుంటున్నాడు ఇలా దొంగలు నింపుతా ఉన్నాడు అక్కడ మనం చూస్తాము లూకాస్ వార్త 19వ అధ్యాయంలో ఆయన మరి జక్క ఇంటికి వెళ్తాడు దొంగ పైసల మీద దొంగ వాళ్ళు నిండిపోతున్నాడు అంటాడు కదా వేష మద్యం మరి ఈమె ఈమెనే అంగీకరించినాడు ఈయనకి వాళ్ళు నిండిపోతా ఉన్నాడు యేసు ప్రభు పాపంతో పనిచేస్తాడు బాగా అర్థం చేసుకోండి మనం పరిశుద్ధులు ఐసోలేట్ అయిపోయినాం అనుకోండి మనంతా వేసులో ఇంకొకరు ఉండదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధను కాపాడుకుంటూ పాపులతో పనిచేసినాడు పాపులతో పనిచేసినాడు కాబట్టి మనము సమయం సరిపోతే ముగిస్తాను నేను
యోహాను సువార్త 15వ అధ్యాయం నేను ముగిస్తాను అంటున్నా. కొన్ని మాటలు చెప్పి నాకు వేరుగా ఉన్న మీరేమీ చేయలేరు. ఎవరైనా నాయకు నిలిచిన నేను వాడు తీయవని బయట పారవేయబడి ఎందుకోనో మనుషులంటూ వాడిని పోగు చేసి అగ్నిలో పారవేద్రాన్ని కాలిపోను. అలా గొప్ప వాగ్దానం ఉంది. నిజంగా మనం గమనిస్తాం దేవుని మాటలు ఉంటే చాలా గొప్ప వాగ్దానాలు మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే నాయను మీరు మీద నా మాటలు నిలిచిన ఎలా మీకు ఏది ఇష్టమో అడుగుతుంది మీకు అనుగ్రహింపబడను. కదా ఈ వారంలో ఒక వాగ్దానం చేసినాం ఏంటంటే మీకు ఇష్టమైంది అడగండి మీకు ఇస్తాను. ఈ నెల ఈ వారంలో వాగ్దానం ఏంటంటే నాయందు మీరు మీద నా మాటలు నిలిచిన ఎలా కండిషన్ అది మీకు ఏది ఇష్టమో అడుగుతుంది అది మీకు అనుగ్రహించబడను. ఇంత ఒక వాగ్దానం ఉంది మనకి. నువ్వు ఏది అడిగినా ఇస్తాను. ఎప్పుడు నువ్వు ఆయనలో నిలిచి ఉండు నీరు ఆయన నిలిచి ఉంటాడు. కాబట్టి ఈ ఆజ్ఞ ఒక ఆజ్ఞ చెప్పి నేను ముగిస్తాను. పదవచనం నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమేందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమేందు నిలిచి ఉండు. ఇది ఒక వాగ్దానం ప్రత్యేక ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయనలో ఉన్నాము ఆయన ఆజ్ఞలు గైకపోతే బయట ఉన్నాము. దేవుని ఆజ్ఞలు గైకున్నాలో ఆ పడవలోకి వచ్చేసినాడు. అలా ఇవేం దేవుని ఆజ్ఞలు ఇదేం దేవుడు అని అనుకున్న వాళ్ళంతా నీళ్ళలో ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకుందాం మన లైఫ్ ఈ లోకంలో చాలా మరి షార్ట్ లైఫ్ స్పాన్ అని చాలా చిన్న జీవితం అనేది ఎప్పుడు చూస్తుంటారు. కానీ దేవుడు అడిగేది ఒకటి ఏంటంటే నువ్వు ఆజ్ఞలు గైకున్నావా నువ్వు నాలుగు మనసు పొందినావా నీకు అవకాశం ఇచ్చిన నువ్వు రక్షణ పొందినావా. గమనించండి ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. యేసుప్రభు రక్షణ పొందని వారితో పనిచేస్తాడు. నువ్వు పనిచేస్తా ఉన్నావా సువార్త ఇస్తా ఉన్నావా తెలిసిన వాళ్ళందరికీ నువ్వు మారవలసి పొందాలి నీ కుటుంబం మారవలసి పొందాలి. నువ్వు ఫలించేవాడిగా ఉండాలి. కదా ఈ శరీర కార్యాలు ఉండొద్దు. కాబట్టి మనం ఫలించే వాళ్ళని కొంత ప్రార్థన చేద్దాం. కొంతకాలం చూసుకొని మహాపరిశుద్ధులైన మా తండ్రి మీకు వందనాలు తెలుస్తున్నాం. అయినా మాకు నిర్చిన సమయంలో మేము ఫలించడానికి సహాయం చేయండి. దేవా ఈ పరిశుద్ధాత్మ ఫలం వాళ్ళు ఉండాలి. అయినా మేము మీరు ఏర్పాటు చేస్తున్న దూడలో ఒక అంజరు చెట్టుగా ఒక దాని ద్రాక్ష వల్లుని తీగలుగా మేము ఉన్నాం. దాన్ని మేము ఫలించే వరంగా ఉండడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన సమయాన్ని మేము వ్యర్థం చేసుకోకుండా దాని మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము ఫలించడానికి ఈరోజు నుంచి మేము ప్రయత్నం చేయడానికి మీ మందిరంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయబడుతున్న పరిస్థితి అందరూ ఆమె చెప్తాం సార్ ఆమె